అంటే రాష్ట్రంలో మనము ఉప ఎన్నిక జరుగుతూ ఉంది హుజూరాబాద్. హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ గెలిచినా టీఆర్ఎస్ గెలిచినా కాంగ్రెస్ గెలిచినా ఇండిపెండెంట్ గెలిచినా ఎవడు గెలిచినా ఒక్క పైసా ఇక్కడ ఫరక్ పడదు. ఈ రాష్ట్ర ప్రభుత్వ విధానాల మీద ప్రభావం ఉండదు, కేంద్ర ప్రభుత్వం మీద విధానాల మీద కూడా ప్రభావం ఉండదు. అట్లాంటి చోట హరీష్ రావు అబద్ధాల హరీషిన, మొత్తం అబద్ధాలు చెప్పడంలో చాలా పకడ్బందీగా అబద్ధాలని ప్రజలకి తీసుకపోవడంలో ఈయన అందవేసిన వచ్చాయి. అబద్ధమే అవమానపడుతుంది హరీష్ చూసి, అరే మరి నేను గిట్లుంటానా అని చెప్పి ఆ రకమైనటువంటి అబద్ధాలు ఆడే వ్యక్తి హరీష్. ఇలా ఏం చెప్తా ఉన్నాడంటే ఆయన, మేము ఒకటే డీజిల్ పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి మన మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కాదు దేశమంతటా దానికి సంబంధించిన ధరల పెరుగుదల ఉంది. ఇది దేశవ్యాప్తమైనటువంటి అంశము, కేంద్రమో లేకపోతే రాష్ట్రాలు అన్ని కలిసి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అంశం ఇది. దీనికి హుజూరాబాద్ ఒకటకు సంబంధం లేదు. ఇలా హరీష్ని ఏం అడుగుతున్నామంటే, నిజంగానే హుజూరాబాద్లో టీఆర్ఎస్ గెలిస్తే ఈయన డీజిల్ పెట్రోల్ ధరల్ని తగ్గించగలుగుతాడా? ధైర్యము దమ్ము ఆయనకి ఏమైనా ఉంటే వచ్చి చెప్పమనండి. ఎక్కడన్నా సరే నేను నేను బీజేపీ పక్షానో కాంగ్రెస్ పక్షానో లేకపోతే వేరే వాళ్ళ పక్షాన మాట్లాడతలేండి. నేనేం మాట్లాడుతుంటే ఒక తెలంగాణ అభిమానిగా, తెలంగాణకు సంబంధించి తెలంగాణ కావాలని చెప్పి కొట్లాడినటువంటి వ్యక్తిగా, ఈ ప్రభుత్వాలు ఎందుకు అబద్ధాలు చెప్తా ఉన్నాయి? అన్నిటికంటే ముఖ్యంగా హరీష్ రావు ఎందుకు అబద్ధాలు చెప్తున్నాడు? అబద్ధాల హరీష్ అయిపోయినాడు ఈయన, హరీష్ రావు కదా అబద్ధాల రావు అయిపోయినాడు ఈయన.